అందరికీ నమస్కారం బహుజన్ న్యూస్కి స్వాగతం నా పేరు సలీం భాష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు గుండెపోటుతో మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ రూరల్ మండల అధ్యక్షులు బత్తుల నారాయణ గారు అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందారు మందడి మల్లయ్య మరణం ప్రభుత్వ హత్యే కళ్ళు దుకాణం వద్ద వంట వార్పు కార్యక్రమం పెంచిన ధర తగ్గించాలని గ్రామస్తుల డిమాండ్ సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో విషాదం మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటుకి యత్నం గుండెపోటుతో మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్లో జన్మించారు ప్రణబ్ ముఖర్జీ 1969లో రాజకీయాల్లోకి ప్రవేశించారు మిడ్నాపూర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం 34 ఏళ్లకే కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ప్రణబ్ ముఖర్జీ 1973లో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎంపికయ్యారు నాటి ప్రధాని ఇందిరాగాంధీకి నమ్మిన బంటుగా పేరు సంపాదించుకున్నారు 1975 1981 1993 1999లో వరుసగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు 1991లో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు 2004 నుండి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో గుర్తింపు పొందారు కీలకమైన రక్షణ విదేశాంగ ఆర్థిక వాణిజ్య శాఖలు నిర్వహించారు 2008లో పద్మవిభూషణ్ 2019లో భారతరత్న అందుకున్నారు 2012లో దేశ 13వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ రూరల్ మండల అధ్యక్షులు బత్తుల నారాయణ గారు అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మృతి చెందారు అతని మరణం తెలంగాణ మాల మహానాడుకు తీరని లోటు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి తెలంగాణ మాల మహానాడు పక్షాన సానుభూతి తెలియజేస్తున్నాం మందడి మల్లయ్య మరణం ప్రభుత్వ హత్యే సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్ గ్రామ పేద రైతు మందడి మల్లయ్య మరణానికి కారణమైన భూ వివాదంలో దొంగపట్టా చేసిన తహసీల్దార్ తప్పుడు కేసులు నమోదు చేసి బైండోవర్ చేసిన ఎస్ఐ మహేష్ పోలీస్ అధికారుల నిర్లక్ష్యం అన్నింటిపై విచారణ నిర్వహించి మల్లయ్య మరణానికి కారకులైన గున్న పద్మ గడ్డం రామరెడ్డి గడ్డం కళావతి ఎస్ఐ మహేష్ తహసీల్దార్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి మల్లం భూమిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి మనోవేదనతో మరణించిన మల్లయ్య కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు 17 ఏళ్ల క్రితం కొన్న భూమి కబ్జాలో ఉన్నప్పటికీ పట్టా ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారు మనస్తాపానికి గురైన రైతు మల్లయ్య సోమవారం రాత్రి మృతి చెందాడు ఏపూరు గ్రామంలో జరిగిన సంఘటన మృతదేహంతో మల్లయ్య బంధువులు గడ్డం రామరెడ్డి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఈ భూ వివాదానికి కారణమైన తహసీల్దార్ ఇటీవలే మట్టంపల్లిలో సస్పెండ్ అయ్యారు కళ్ళు దుకాణం వద్ద వంట వార్పు కార్యక్రమం పెంచిన ధర తగ్గించాలని గ్రామస్తుల డిమాండ్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేకు గ్రామంలో నిరసన పెంచిన కళ్ళు ధరలు తగ్గించాలని గ్రామస్తులు కళ్ళు దుకాణం వద్ద వంట వార్పు కార్యక్రమంతో పాటు నిరసన చేపట్టారు గతంలో 10 రూపాయలకు కళ్ళు అమ్మేవారు అయితే ప్రస్తుతం ధర 15 రూపాయలు పెంచడంతో ధర తగ్గించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ధర తగ్గించకపోవడంతో గ్రామస్తులు టెంట్ వేసుకొని వంట వార్పు నిరసన కార్యక్రమాలు చేపట్టారు సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లో విషాదం సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ పెద్ద కుమారుడు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు రాజకీయ నేతలు గండూరి ప్రవళిక ప్రకాష్ను పరామర్శించారు చిన్న వయసులోనే కుమారుణ్ణి కోల్పోవడంతో వారింట్లో తీవ్ర విషాదం నెలకొంది మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుకి యత్నం మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం కుటుంబ సభ్యులతో కలిసి గణపతి మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి ఎంపీసీ నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా పనిచేశారు. 74 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న గణపతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.